ఇక రెండవది దౌర్జన్యము హింస ఇవన్నీ ఇది ఇంకా పెద్దాయన ఎప్పుడే కానీ దయచేసి నువ్వు హింసకు సంబంధించి రక్తపాతానికి సంబంధించి మాట్లాడద్దు నీకు అర్హతే లేదు నీకే కాదు జనరల్గా రాజకీయాలు ఉండే వాళ్ళకు చాలామందికి అర్హత లేదు కొద్దో గొప్ప ఎవరు చేయనోళ్ళకి మాట్లాడ వాళ్ళకి ఏమైనా అర్హత ఉందేమో నీకు లేదు కారణం ధనం కోసం రాజకీయం కోసం నీ అహం చల్లార్చుకునే దానికోసం నువ్వు హింసను ప్రేరేపించినావు హింస చేసినారు నీ కుటుంబంలోనే రక్తం దాగే పులులున్నాయి మానవ రక్తాన్ని దాగే పులులున్నాయి నీ కుటుంబంలోనే నువ్వు ఇక అహింస పరమో ధర్మ అనే మంత్రాన్ని ఎప్పుడు నువ్వు పాటించకూడదు నీకు ఆ అర్హతే ఆ నైతికతే నీకు లేదు పెద్దాయన నీ శిష్యులమైనా మాకుంది నువ్వు చెప్పాలంటే నాకంటే నా శిష్యులు మంచివారు నా శిష్యులు హింసను ప్రేరేపించలేదు అని చెప్పి నీ హృదయములైన మమ్మల్ని నువ్వు అభినందిస్తావు నీ హృదయములైన మమ్మల్ని గుర్తిస్తావు అనేది నా నమ్మకం దయచేసి చివరిగా నీకు నేను ఆహ్వానం పలుకుతా ఉన్నా చివరిగా నువ్వు అన్ని పార్టీలకు సమదూరం అంటావు నేను ఏ పార్టీ కాదంటావు నీ పక్కన తెలుగుదేశం వాళ్ళని గుర్తుపెట్టుకుంటావు ఆసం రఘురామిరెడ్డి తెలుగుదేశం పార్టీ బత్సల పుల్లయ్య తెలుగుదేశం పార్టీ అమీరు తెలుగుదేశం పార్టీ నీ దగ్గర ఉండే వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ ఆ చంద్రశేఖర్ రెడ్డి అన్నా కూడా ఏ పార్టీకి పోడు పాపం సుబ్బిరెడ్డి కూడా అలా చంద్రశేఖర్ రెడ్డి అన్నా కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీలే పోడు గోపిరెడ్డి నీ మనిషిలే నీ భక్తుడే పాపం ఆయన కూడా నిజాయితీగా ఉంటాడు నీతో మిగతా వాళ్ళతో తెలుగుదేశం ఈ తెలుగుదేశం పార్టీలందరినీ పక్కన కూర్చోబెట్టుకొని నేను ఏ పార్టీ కాదు నేను సమాన దూరం అని చెప్తే నీవు కరెక్టా లేకపోతే వీళ్ళు తప్పుడు వల్ల లేకపోతే వీళ్ళు కరెక్టా నువ్వు తప్పుడు నువ్వే ఎందుకు పెద్దాయన ఈ ముసుగుల గుద్దులాట నీవు తెలుగుదేశం పార్టీ మనిషివి నేను చెప్తాను కదా నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే సరిపోదు నీకు జగన్ అంటే సరిపోదు ద్వేషం ఉంది ఈ ప్రభుత్వం అంటే నీకు సరిపోదు నువ్వు పక్కా తెలుగుదేశం పార్టీ ముసుగులో ఉండి ఈ గుద్దులాట కంటే బయటికి రా నీకు ఇంకా వయసు అయిపోయినప్పటికీ కూడా శారీరక శక్తి ఉంది మానసిక బుద్ధిబలం ఉందని చెప్పి నువ్వు భావిస్తున్నావు బయటికి రా నిన్ను నేను ఆహ్వానిస్తానా హృదయపూర్వకంగా పెద్ద ఆయన బయటికి వచ్చి తెలుగుదేశం పార్టీ జెండా చేతబట్టి ఈ ప్రొద్దుటూరులో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కలుపుకొని నీ నాయకత్వం నీకు తెచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ ప్రొద్దుటూరులో రాజకీయాలు కొనసాగించు 2024 ఎన్నికల్లో వీళ్ళెవ్వరూ నాకు సరైన అభ్యర్థులు కాదు నాకు తెలుసది నాకు ప్రవీణు కాదు లింగారెడ్డి ఎవ్వరు వీళ్ళు కాదు ముక్తియారు సుధాకర్ రెడ్డిలు ఎవరు నాకు పోటీ చేయడానికి ఎవరి సరైన అభ్యర్థులు కాదు నువ్వు అభ్యర్థివే నువ్వు గెలుస్తావా ఓడతావని పక్కన పెడితే మాత్రం పోటీ చేయడానికి నీకు అర్హత ఉంది వీళ్ళకు కూడా నా మీద పగ ఉంటే ప్రవీణ్కైనా ఎవరికైనా నా మీద పగ ఉంటే వారి పగను తీర్చుకునేదానికి బ్రహ్మాండమైనటువంటి అస్త్రం మీరు కాదు నంద్యాల వరదరాజరెడ్డి మీకు అస్త్రం నంద్యాల వరదరాజరెడ్డిని మీరు దగ్గరికి తీసుకొని ఆయన నాయకత్వం కిందకి మీరు పోయి ఆయన చేతిలో జెండా బట్టి మీరు ఆయన వెంట నడిస్తే కొద్దో గొప్ప నా మీద మీరు సాధించేదానికి ప్రయత్నం చేసేదానికన్నా అర్హత వస్తుంది కాబట్టి మీరు ఒక చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసుకోండి అందరూ మాట్లాడుకోండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోండి పెద్ద ఆయన కండువ వేసి నాయకత్వం చెప్పండి జెండా పట్టుకొని అమరావతి నుంచి పొద్దుటూరుకు రమ్మనండి ఇక పొద్దుటూరులో ఆఫీస్ కింద ముందు వచ్చినట్టు వచ్చి నాతో రాజకీయం చేయమను నేను ఆహ్వానిస్తాను పెద్ద ఆయన నాకు కయ్యమైనా వియ్యమైనా నీవే ఈ పొద్దుటూరులో మరొకరు కాదు నువ్వు నాతో మరికొన్నాళ్ళు కయ్యం చేయాలనే కోరిక ఉలాటపడతానా నేను చాలా కోరిక ఉంది నాకు నీతో కయ్యం చేయాలనే కోరిక మిత్రత్వం చేయాలనుకునే ఆహా నువ్వు మిత్రత్వ స్థానానికి అర్హత లేదు నీకు శత్రుస్థానానికే నువ్వు అర్హునివి అందుకే నిన్ను శత్రుస్థానంలో నేను ఉంచుతానా నిన్ను కయ్యానికే నేను ఆహ్వానిస్తానా ఆ కయ్యం కూడా నీ ఇష్టం చాయిస్ నీకే పెద్ద అయినా ప్రజాస్వామ్య పద్ధతుల్లో 2022 నాటి ఎన్నికలకు సంబంధించి ఈ 22లో జరిగే రాజకీయాలు చేద్దామంటే ఆ రాజకీయాలే చేస్తా 1982 నాటి రాజకీయాలు చేయాలనే కోరిక నీకుంటే ఆ రాజకీయాలను చేస్తా నువ్వు ఏది కోరుకుంటే శిష్యునిగా నీ మక్కువ చెల్లిస్తా పెద్ద అయినా వందనం